ఆత్మీయ జీవితంలో సత్యదేవుని ఎరిగిన వారు ఎవరు మనుషులతో మాట్లాడే కన్నా దేవుని మాటలతో మాట్లాడాలనుకుంటారు. ఇలాంటి బాధల్లో ఆయన వెళ్ళిపోయినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథం ఆయన దగ్గర ఉంది కనుక యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుడు బాధల్లో ఉన్న వ్యక్తితో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఏంటన్నమాట చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం అర్థం కావడానికి ఇవన్నీ నేను ఒక ఉపమానంలో చెప్పుకొస్తున్నాను, అపార్థం చేసుకోండి. ఇవన్నీ ఒక ఆర్డర్లో ఉండవు, అర్థం అవడానికి మాత్రమే. యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం నుండి. యెహోవాను హత్తుకొను అన్యుడు నిత్యయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయినని అనుకునవద్దు. సండు నేను ఎండిన చెట్టిని అనుకునవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచున్నా సండులను గూర్చి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. బాగా వినండి. రోజుకి ఎక్కడొక దిక్కున చూపుల్లోనో మాటల్లోనో కార్యక్రమాల్లోనో ఎక్కడొక ప్రాంతంలో అన్నీ ఉన్నా ఈయన బాధ పెట్టే పరిస్థితులు ఈయన జీవితాన్ని ఎంటాడతాయి అంటాడవా చెప్పంటే ఎంటాడతాయి. అన్నీ ఉన్నా మనకే ఎన్నో బాధలు ఉన్నప్పుడు ఆయనకు ఉండాల్సిన లక్షణాలు లేకుండా ఈ లోపంతో బతుకుతున్నప్పుడు ఆయనను బాధ పెట్టే పరిస్థితులు ఉంటాయి ఉండవా? ఉంటాయి ఖచ్చితంగా. అలాంటి బాధల్లో ఇంటికి వచ్చి చదువుకున్నప్పుడు ఆయనకు ఒక వచనం కనిపించిందట. సండు అంటే నపంసకుడు, ఒంటరివాడు, ఎవరూ లేనివాడు, జీవితంలో ఓడిపోయినట్టుగా బతుకుతున్నవాడు. అలాంటి కార్యక్రమాల్లో శుభాకాంక్షలు తెలియచేయడానికి వెళ్ళినప్పుడు కూడా కనీసం ఆయనకి భోజనం కూడా మనశ్శాంతిగా చేయలేని ప్రాంతంలో పరిస్థితులు ఆయన ఉన్నప్పుడు ఆయన బాధను దిగమింగుకొని బతుకుతున్నప్పుడు నాకెవరో లేరని ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ మాట ఆయనకి చెప్తున్నా ఎంత ఓదార్పునిచ్చి ఉంటుంది ఒకసారి ఆలోచించుంటే. నేను మళ్ళా ఒక మాట మనసారి ఒక మాట నేను అంటున్నా, మనమే నపంసకులం అయితే ఇదే వచనాన్ని మనం చదివితే ఖచ్చితంగా మన మనసు ఎలా ఉంటుంది చెప్పనా? చెట్టుకు ఆకులు గాలేస్తే ఒక్కసారిగా ఎలా కదిలిపోతాయో మన గుండు కూడా ఎలా కదులుకుంటే చెప్పండి. ఈ మాటకు అలా కదులుతుందండి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమని? నువ్వు ఎండిన చెట్టుని అనుకోకు. అర్థం కావాలి అంటే ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు రథం ఉంది దీనికి, ఎవరికి? ఆ రోజుల్లో రథాలంటే బెంజుకొరతో సమానం. ఆ రథం మీద ఆయన వేగముగా వస్తున్నప్పుడు మార్గం మధ్యన ఎక్కడైనా నీకు చెట్టు కనబడితే, ఈ వచనాన్ని బట్టి ఎక్కడైనా నీకు చెట్టు కనబడితే రథాన్ని ఆపి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుని చూసి నవ్వుకొని నీకు నాకు పెద్ద తేడా ఏమీ లేదు సుమా, నీకైతే ఏమీ ఎలా లేవో నాకు కూడా ఏమీ లేవు అని అనుకుని ఇంటికి వచ్చిన తర్వాత రథం మరలా బయలుదేరుతున్నప్పుడు సైనికులు వెనకాల పరిగెడుతున్నప్పుడు సైనికులు అక్కడ సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ సేవకులు వెంట వెంటనే ఆయనకు వెల్కమ్ చెప్పేశారు. ఈరోజు డ్యూటీలో కొంచెం ఆలస్యమైంది అనుకుంటా, అయినా పర్వాలేదు, మీరు త్వర త్వరగా స్నానం చేయండి, మీకు భోజనం మేము రెడీ చేస్తాం, మీకు పరుపులు కూడా మేము రెడీ చేస్తాం. అన్నీ అయిపోయిన తర్వాత నిద్రపోవడానికి రెడీ అయిపోతున్నప్పుడు సేవకుల అధిపతి ఆయన దగ్గరకు వచ్చి ఇలా అంటాడు ఖచ్చితంగా, అయ్యా కార్యక్రమాలన్నీ అయ్యాయి, మా ఇంటికాడ మా భార్య పిల్లలు చూస్తారు, మమ్మల్ని ఇంటికి వెళ్ళమంటారా అని అన్నప్పుడు ఆయన మనసు ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. విశాలమైన భవంతులో సేవకులందరూ ఈయన పనులన్నీ చక్కబెట్టేసిన తర్వాత అయ్యా ఇక మా భార్యలు మా పిల్లలు చాలా ఆలస్యమైపోయింది, రాత్రి అయిపోయింది, ఇంక మీరు రెస్ట్ తీసుకోండి, మీరు సెలవిస్తే మేము సేవకులు అందరం కలిసి ఇంటికి మా భార్య పిల్లలతో గడపడానికి మేము వెళ్ళిపోతాం అన్నప్పుడు ఆయన ఏమనుకుని ఉంటాడు? ఏమి జ్ఞాపకం వచ్చి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎండిన చెట్టులు ఖచ్చితంగా ఇలాంటి జీవితాలకి జ్ఞాపకం వస్తాయి, ఖచ్చితంగా జ్ఞాపకం వస్తాయి. విశాలమైన భవంతినంతా చూసుకొని దుఃఖంతో ఏడుస్తూ అనుకుని ఉండాలి, అసలు నేను ఎందుకు పుట్టాను, నా జీవితానికి సరైన అర్థం లేనప్పుడు నాకు బతకాలన్న ఆశ కూడా పోయింది, నాకు ఎవరూ లేరు, భవంతులు ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నన్నుగా అర్థం చేసుకున్న ఒక బందరకం కూడా నాకు లేదు, నాకు బతకాలని లేదని ఖచ్చితంగా అనుకుంటాడండి.
అలాంటి టైంలో ఈ వచనం చదివితే ఆయన మనసు ఎలా ఉంటుంది చెప్పండి. ఏ దేవుళ్ళు మాట్లాడని ఈ వాతావరణంలో బ్రతికిన వ్యక్తికి ఈ దేవుడు ఇలాంటి బాధల్లో యెషయా గ్రంథాన్ని చదువుతుంటే ఆయన మనసు ఏమైపోయి ఉంటుంది? పులకించిపోయింది. అక్కడ ఏమని వాగ్దానాలు చేస్తున్నావు చెప్పినా నువ్వు ఎండిన చెట్టుని అనుకోకు, నీ లైఫ్ ఏమీ లేదనుకోకు, నీ జీవితం పలబడుతూ నేను చేయబోతున్నా, అక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలని ఏవి అనుకోకు, నా ఇంట నా స్థలంలో నిన్ను ఉంచుతానన్నాడు ఆ వచనంలో. నా ఇంటంటే దేవుని ఇల్లు అంటే పరలోకం, నా పరలోకమే నీకు ఇస్తా, మార్పు లేని పేరు నీకు పెడతా, ఎవరు లేరని బాధపడుతున్నావు అన్నప్పుడు ఈ మాటలు ఖచ్చితంగా వ్యక్తిని గుద్దేస్తాయి గుండెల్ని. బైబిల్తో వచ్చే గొడవ ఏంటో చెప్పనా, బైబిల్ పట్టుకొని యెషయా గ్రంథాన్ని పట్టుకొని ఆయన చదువుతుంటే యెషయా గ్రంథం ఆయన చదువుతుందట. నీకు అర్థమవుతుందో లేదో, యెషయా గ్రంథాన్ని ఆ వ్యక్తి చదువుతుంటే ఆ వ్యక్తిని ఎవరు చదువుతున్నారు? యెషయా గ్రంథం చదువుతుంది. మన బైబిల్తో వచ్చే గొడవ అదండి. ప్రపంచంలో మీరు ఎన్ని పుస్తకాలైనా చదవండి, ఏ పుస్తకం మిమ్మల్ని చదవద్దు, మిమ్మల్ని ఏమీ అందదు. మీరు ఏ పుస్తకం చదివినా మీ హృదయం పొడవబడదు, కానీ ఒక్క పుస్తకం మాత్రం మీరు చదవండి, అది మిమ్మల్ని చదువుతుంది. నువ్వు ఇలా ఉండకూడదని చెప్తుంది, నీలోని ఇన్ని లోపాలనే నువ్వు అన్ని సరి చేసుకోవాలని చెప్తుంది. ఖచ్చితంగా ఈ పుస్తకం మనల్ని చదవడం స్టార్ట్ చేస్తుంది. ప్రపంచంలో సుమారుగా 840 గ్రంథాలు ఉన్నాయట, మత గ్రంథాలు. మరలా చెప్తున్నా, ప్రపంచంలో సుమారుగా 840 గ్రంథాలు ఉన్నాయట, అధికారికంగా మత గ్రంథాలు. ఇంకా అధికారికంగా కానివి ఇంకెన్ని ఉన్నాయో, కానీ ఏ గ్రంథాల్లో నపుంసకులకి వాగ్దానం ఇచ్చిన గ్రంథం ఏది లేదు. షండులకు ధైర్యం చెప్పే గ్రంథం ఏమి లేదు. ఏలేసేశారు, పొమ్మన్నారు, రావద్దన్నారు. దరిదాపుల్లో కూడా నలుగురు మధ్య కూర్చొని లేదు నపుంసకుల్ని. అలాంటి వ్యక్తులతో బైబిల్ మాట్లాడుతూ అందట, మీరేమీ బాధపడకండి, మీకు నేనున్నా, మీకు మార్పు లేని ఒక కారణాన్ని మీకు నేను పెడతా. నపుంసకులందరికీ ఒక ఆశ ఉంటుందట, అక్కడ ఆ వచనంలో రాయబడిన చూడండి, ఒకసారి చదవండి, ఒకసారి చదువుతాం. 3 వచనం నుండి, యెహోవా నాత్తుకొని అన్యుడు నిత్యముగా తన జనుల్లో నుండి నన్ను వెలివేయనని అనుకునవద్దు. షండు, నేను ఎండిన చెట్టు అని అనుకునవద్దు, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు, నాకిష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధనను ఆధారం చేసుకుంటున్న సండులను గూర్చి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగము వారికి ఇచ్చేదని దేవుడు ఎంత మాట్లాడినాడు చూడండి. ప్రత్యేకముగా నపుంసకులకి పరలోకంలో ఒక స్థానాన్ని ఇచ్చేస్తాడట. ఎప్పుడన్నా మనం రెస్టారెంట్లకు పోయినా, పెద్ద పెద్ద ఫంక్షన్లకు మనం పోయినా, కంగారులో ఏదైనా సీట్లో మనం కూర్చున్నాం అనుకోండి, అక్కడ ఇలా అంటారు, సార్ ఆల్రెడీ అది అయిపోయింది, ఆల్రెడీ ఒకరు ఉన్నారు సార్ అందులో, దయచేసి లేస్తారా. పరలోకంలో సీట్లు ఏముండవు కానీ అర్థం కాడనుకున్నా అంటున్నా. పరలోకంలో ఒకవేళ మనం వెళితే ఏ మికాయేలు గారు గాబ్రియేలు గారు అంటారట, సార్ సార్ కొంచెం అలా పక్కకు ఉండండి, దేవునికి సమూహానికి కొంచెం పక్కకి. ఎవరు ఉంటారండి ఇక్కడ గాబ్రియేలు గారు అని అడిగితే, నపుంసకులు వస్తున్నారు అక్కడికి. దేవుడు ఎంత ఆధిక్యత వాళ్ళకి ఇస్తున్నాడు చూడండి. ఇదిగో నపుంసకులకి ఒక ప్రత్యేకమైన స్థానం పరలోకంలో, నపుంసకులకు ప్రత్యేకమైన అధికారం, అర్హత, గౌరవం ఇవ్వబోతున్నాడు దేవుడు. సమాజం వెలివేయచ్చుగాక, లోకం పొడి చేయొచ్చుగాక, లోకం చీకొట్టొచ్చుగాక, నీకు ఎవరో లేకపోవచ్చుగాక, బైబిల్ దేవుడు అంటున్నాడు, నీకు నేనున్నా, నీతో పాటు నా ఇంట్లో నేనుంటా అన్నాడు. నాతో ఉంటావు నువ్వు ఏమనుకుంటున్నావు? నపుంసకులకు ఒక బాధ ఉందట, కొడుకుల్ని కూతుర్ల్ని కని వాళ్ళతో పేర్లు పెట్టి పిలిపించుకోవాలనుకుంటారట. వచనంలో ఉంది, కొడుకులు కూతుర్ని వరుసలు పెట్టి పిలిపించుకోవాలనుకుంటారట. నాకు కూడా కొడుకులు ఉన్నారు, నాకు కూడా కూతుర్లు ఉన్నారు, నాకు కూడా భార్య పిల్లలు కుటుంబం ఒకటి ఉందని అనుకోవాలనుకుంటారండి, కానీ వాళ్ళకి అవకాశం ఉండదట. కానీ దేవుడు అంటున్నాడు, ఏం బాధపడకు, ఇంతకన్నా గొప్ప పిలుపు నీకు నేను ఇస్తాను. ఈ కొడుకులు కూతుర్లు ఉంటారు లేదో, కానీ నేను ఇచ్చే పిలుపు మాత్రం ఎప్పుడు నీతో ఉంటుంది. ఈ భార్య పిల్లలు నీతో ఉంటారా లేదో, కానీ నా పిలుపు నా సహవాసం మాత్రం ఎప్పుడు నీతో ఉంటుంది.
నిజంగా నేను చెప్తున్నాను, ఈ వచనాలు నపంసకుడితోనే కాదు, చెప్పండి నీతో నాతో కూడా మాట్లాడుతున్నాయి. కొన్ని కొన్నిసార్లు చూడండి, చేతగాన్న వాళ్ళు అయిపోతాం మనం కొన్ని కొన్ని బాధలు ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు, కదండి? కొన్ని కొన్ని బాధలు ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు చేతగాని వారిగా మిగిలిపోతాం. అలాంటి టైంలో దేవుడు అంటున్నాడు, నువ్వేం బాధపడుకు, నీకు నేను ఉన్నాను.